గాజా పై ముప్పేట దాడులకు పాల్పడుతున్న ఇజ్రాయెల్ ను ఢీకొట్టేందుకు హమాస్ మిలిటెంట్ గ్రూప్ ప్రణాళిక రచిస్తున్నట్లు అమెరికా వార్తా సంస్థ న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది. లెబనాన్ లోని హిజ్బుల్లా సంస్థతో పాటు పాలస్తీనియా ఇస్లామిక్ జిహాద్ తో హమాస్ చేతులు కలపబోతున్నట్లు తెలిపింది. రష్యా కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ నుంచి అధునాతన ఆయుధాల కొనుగోలుకు హిజ్బుల్లా సంస్థ చర్చలు జరుపుతున్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసిందని న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. గాజాపై భూతర దాడులను తీవ్రతరం చేసిన ఇజ్రాయెల్ హమాస్ స్థావరాలపై అన్ని వైపుల నుంచి విరుచుకుపడుతోంది. భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకుంటోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ దాడులను తిప్పికొట్టేందుకు హమాస్ ఓ ప్రణాళిక రచిస్తోందని అమెరికా వార్తా సంస్థ న్యూయార్క్ పోస్ట్ చేసింది. లెబనాన్లోని హిజ్బుల్లా సంస్థతో పాటు పాలస్తీనియా ఇస్లామిక్ జిహాద్తో హమాస్ చేతులు కలిపిందని ఆరోపించింది. ఈ మూడు గ్రూపులు కలిసి ఇజ్రాయెల్పై దాడులు చేసేందుకు చర్చల్లో ఉన్నాయని వీరి కదలికలపై అమెరికా నిఘా పెట్టినట్లు తెలిపింది. మరోవైపు ఇజ్రాయెల్పై లెబనాన్కు చెందిన హిజ్బుల్లా కూడా దాడులకు పాల్పడుతోంది. ఈ సంస్థ నెతన్యాహు సైన్యాన్ని ముప్పు తిప్పలు పెట్టేందుకు రష్యా కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ నుంచి అధునాతన ఆయుధాల కొనుగోలు కోసం చర్చలు జరుపుతున్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్ తెలుసుకున్నట్లు న్యూయార్క్ పోస్ట్ చేసింది. ఇజ్రాయెల్ వైమానిక దాడులను తిప్పికొట్టేందుకు యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ క్షిపణులు, తుపాకులను ప్రయోగించే SA-22 వ్యవస్థను హిజ్బుల్లా తెప్పించుకోనుందని పేర్కొంది. అయితే న్యూయార్క్ పోస్ట్ చేసిన ఆరోపణలపై రష్యా స్పందించలేదు. పంతొమ్మిది లెబనాన్లో ఏర్పడిన హిజ్బుల్లా సంస్థ రాజకీయంగానూ మిలిటరీ పరంగానూ బలోపేతంగా ఉంది. ఈ సంస్థ దగ్గర ఇప్పటికే లక్షకు పైగా రాకెట్లు ఉన్నట్టు సమాచారం. వీటితో పాటు స్వల్ప లక్ష్యాలను ఛేదించే క్షిపణులు సైతం ఉన్నట్టు తెలుస్తోంది. గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడుల నేపథ్యంలో హిజ్బుల్లా, హమాస్, ఇస్లామిక్ జిహాద్ చర్చలు జరుపుతున్నాయని అమెరికా పేర్కొనడం సంచలనంగా మారింది.